ఏ కోణంలో ఇస్తారు ఒకసారి మీరే ఆలోచన చెప్పండి, ఏ కోణంలో ఇస్తారు? ఇదే పెద్ద మనిషి లాస్ట్ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బెదిరించారు, నువ్వు 23 మంది ఉన్నారు, అటు నుంచి ఒక 5 ఇటు ఇప్పుడు లాగానంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని. ఆ రోజు ఏ టైప్లో మాట్లాడాడు ఆయన, ఏ లెక్కల ప్రకారం మాట్లాడాడు ఆయన, దానికి సమాధానం చెప్పమనండి, అప్పుడు దీని గురించి మాట్లాడతాం. ఇంకో ఆహా విషయం ఏంటంటే, మీరు మానవతా దృక్పథం అంటున్నారు, మాకు మానవతా దృక్పథం కాదు, యాజ్ పర్ రూల్ 2 బాబు అని అంటున్నాం. ఈ మధ్యన మీకు అర్థమవుతుందో లేదో తెలియదు, నేను ఈరోజు చూసా రఘురామ కృష్ణరాజు గారికి కనుక డిప్యూటీ స్పీకర్ ఇచ్చి, ఆల్రెడీ స్పీకర్గా అయ్యన్ పాత్ర గారు ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారికి కనుక డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత నిజంగా ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఆయన అయితే అసెంబ్లీకి రాడు అని పందేలు కడుతున్నారు. ఎన్ని రూపాయలకో తెలుసా? 11 రూపాయలకి. అంతేనండి, అర్థం చేసుకోండి. లెక్క అర్థం కాలేదా వాళ్ళు? ఎందుకు లెక్క అర్థం అవుతుందండి, కొంచెం ఇండెప్త్కి వెళ్తే అన్ని లెక్కలు అర్థం అవుతాయి, అన్ని లెక్కలు తేలుతాయి. దీన్నే అంటారనమాట దొంగోడు పరిగెడుతూ పడుకుడు దొంగ 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 అంటూ ఉంటాడంట. ఆయనే పెద్ద దొంగ, అందరిని చూసినాడు, అందరినీ దొంగ దొంగ అని అడుగుతుంటాడు అనమాట. ఆర్గనైజ్డ్ క్రైమ్లో ఎలా చేయాలి అన్నది సిద్ధహస్తుడు జగన్మోహన్ రెడ్డి, దానికి సోషల్ మీడియా క్రైమ్ ఎలా చేశాడు అన్నది ఇప్పుడు నేను చూపించా. వివేకానంద రెడ్డి గారి హత్య దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఎలా ఉంటుందో మేము చెప్పక్కర్లే, ప్రజలు చెప్తారు, చెప్పారు కాబట్టే 11 సీట్లకు ఈరోజు పరిమితం జరిగింది. అంటే విషయం ఏంటంటే, ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరు, ఆలోచించదగ్గ ప్రతి ఒక్కరికి ఈరోజు మన రాష్ట్రం తాలూకా ఆర్థిక పరిస్థితి ప్రతి ఒక్కరికి అర్థమైంది. నిన్న చాలా మంచి మీటింగ్ జరిగింది, బడ్జెట్ మీద చాలా మంచి మీటింగ్ జరిగింది, ఒక ట్రైనింగ్ ఇచ్చారు బడ్జెట్ ఎలా ఉంటుంది ఇలా ఉంటుందని. అలాంటి వాటికి వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా పంపించడమో ఈయన రావడమో చేస్తే కనీసం బడ్జెట్ అంటే ఎలా ఉంటుంది, బడ్జెట్ని ఎలా పెట్టాలి, ఎలాగ సంపదను సృష్టించాలి, ఎలా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలనే సంగతి తెలుస్తుంది. అంతేగాని ఇంట్లో కూర్చొని నేను ఏదో ఉన్న పరదాలు కట్టుకొని నేను వచ్చేసరికి ఏంటది పొగడ్తలు పొగడాలి, జగన్మోహన్ అని ఒకడు నాయన ఈ నాయన అని ఒకడు మాట్లాడడం అది కాదు రాజకీయం అంటే. నేనేమంటానంటే సూపర్ 6 మా బాధ్యత, సూపర్ 6 అన్నది మా బాధ్యత. మేము ఇంకా వచ్చి 150 రోజులు అయింది, మేము ఒకటి ఒకటి చేస్తున్నాం. మేము చెప్పినట్టుగానే 3,000 రూపాయలు 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసాం, మెగా డిఎస్సీ ఇచ్చాం. మీరు నమ్ముతారా 150 రోజులకి 150 స్కీములకు సంబంధించి మేము చెప్తాం మేమేం చేసామన్నది. ఆ దమ్ము మా దగ్గర ఉంది, రమ్మనండి వస్తే చెప్తాం. అంతే తప్పించి మేమేదో డైవర్షన్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నామంటే అసలు డైవర్ట్ అవుతున్నాడు ఆయన, డైవర్ట్ అయిపోతున్న వ్యక్తి అతను. ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్లోనే ఉంటాడు అది వేరే విషయం. బట్ విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా బడ్జెట్ మీద అక్కడెక్కడో కూర్చొని ఇంట్లో కూర్చొని మాట్లాడి స్లైడ్లు వేసుకోవడం ఎందుకు? రావా ఇక్కడికి, ఎమ్మెల్యే కదా, రండి వచ్చి కూర్చొని ఇక్కడ మాట్లాడుకుందాం. అదే చెప్పాను కదండి ఇందాక, అసలు అప్పులు చేసి మొత్తం వ్యవస్థని ఆర్థిక వ్యవస్థని భ్రష్టు పట్టించేసింది అత్తగాడు. అసలు నాకు అర్థం కాదు, అత్తగాడికి ఈ ఆర్థిక వ్యవస్థ కూడా మీద బడ్జెట్ మీద మాట్లాడే నైతిక హక్కు లేదండి. ఎందుకంటే అసలు దేనికి ఖర్చు పెట్టాడు, ఏ శాఖకి 5 సంవత్సరాలు ఎంతెంత ఖర్చు పెట్టాడు చెప్పమనండి. అతను ఐదు సంవత్సరాల్లో ఏ శాఖకి ఎంతెంత డబ్బులు ఇచ్చాడు, ఎంత ఖర్చు పెట్టాడు, ఎంత అప్పు తీసుకొచ్చాడు, అతనికైనా అవగాహన ఉందా? ఆయన ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఏంటి అన్నది టాప్ 10లోని చంద్రబాబు నాయుడు గారు వన్ ఆఫ్ ద బిగ్ లీడర్. ఆయన గురించి మాట్లాడితే ఇంకంతే, ఏదో అంటారు కదా పైకి ఉమ్మూసుకున్నట్టు, ఆకాశం వైపు చూసి ఉమ్మూసుకున్నట్టు. అసలు అర్థం కాలేదా? అంటే జనాలు టాకబ్బా 11 రూపాయలు పని వేస్తున్నారట, అంతకు మించిన స్థాయి లేదు. దేవుని స్క్రిప్ట్లు అండి, మనం అలాంటి వాటికి ఏం చేయలేము, అది సింపుల్లీ దేవుని స్క్రిప్ట్. మేము అసలు అలా ఆలోచించి ఎవరు పెట్టలేదు, ఆ దేవుని స్క్రిప్ట్ ఏం చేస్తాం.